చేసిన అప్పులు తీరడం లేదు, సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇక దొంగతనం ఒకటే మార్గం అనుకున్నాడు. ఏదో ఒక బ్యాంక్ ఏటీఎం కొట్టేస్తే కష్టాలు తీరిపోతాయనుకున్నాడు. యూట్యూబ్ లో ఏటీఎం చోరీ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. చివరికి కటకటాలు పాలయ్యాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎల్ఎన్ నగర్ కు చెందిన మోహన్ వ్యసనాలకు బానిసయ్యాడు. లక్షల్లో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో బ్యాంక్ చోరీకి సంబంధించిన ఓ వీడియో ఒకటి యూట్యూబ్ లో చూశాడు. సులభంగా డబ్బు ఎలా కొల్లగొట్టాలోనని ఏటీఎం చోరీ వీడియోను సెర్చ్ చేశాడు. ఇక పని ప్రారంభించాడు. అంతా ప్రణాళిక చేసుకున్నాక పెరుగు బజార్ వద్దున్న యూనియన్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డును ఒప్పించాడు. ఇద్దరూ కలిసి నిర్మానుష్య ప్రాంతంలోని గుండాల వద్ద ఏటీఎం కొల్లగొట్టాలని ప్లాన్ వేసుకున్నారు. మరి ఏటీఎం విప్పాలి అంటే మాట్లా, దానికోసం ఓ 4 గ్యాస్ సిలిండర్లు, ఓ కట్టర్, మరో గునుపం సమకూర్చుకుని ఎంటరైపోయారు. మెయిన్ డోర్, సీసీ కెమెరాల్ని పగలగొట్టారు. మరి ఏటీఎం మిషన్ తెరవాలనుకుని శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ వారి తరం కాలేదు. దీంతో చేసేది లేక తెచ్చుకున్న సామగ్రిని అక్కడే వదిలేసి పారిపోయారు. చివరికి బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు ఆధారాల్ని సేకరించారు. నిందితుణ్ణి 24 గంటల్లో ట్రాక్ చేసి పట్టుకున్నారు. ప్రసాద్తో పాటు అతనికి సహకరించిన రామును కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అనకాపల్లి సీఐ భాస్కర్ తెలిపారు.